Hello, hi viewers, welcome to our channel. PM Kisan ku sambandhinchina 11 vidutha amount rupayalu anedi repate vidudala cheyabothunnaru. Adi evariki chestaru ante ee time ki chestaru anedi ee video lo the poorthiga telusukondi. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి. పిఎం కిసాన్కు సంబంధించిన 11 విడత రూపాయలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. దాని యొక్క నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ సైట్లోకి వెళ్ళేసి మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయగానే అందులో మీ నేమ్ చూపెట్టినట్లయితే మీకు పిఎం కిసాన్కు సంబంధించిన 11 విడత 2000 రూపాయలు ఖాతాలో అయితే క్రెడిట్ చేస్తారు. ప్రధాని మోదీ గారు రైతులకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద రైతులకు ఏటా 6000 రూపాయలు, 3 విడతల్లో 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి పిఎం కిసాన్కు సంబంధించిన 11 విడత రూపాయలు ఈ రైతుల ఖాతాలో క్రెడిట్ చేసేందుకు అయితే ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. ఇందులో 11.3 కోట్ల రైతులకు ఈ అమౌంట్ అయితే క్రెడిట్ చేయబోతున్నారు. దానికి గాను 12.3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు తెలియజేయడం అయితే జరిగింది. ఈ పిఎం కిసాన్ అమౌంట్ పొందాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ పిఎం కిసాన్ అమౌంట్ రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉండాలి, దానికి ఆధార్ లింక్ అనుసంధానం చేసి అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో. ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.